70 చట్టం. గిరిజనులు ఈ దేశంలో ఎక్కడున్నా వారి ప్రాంతాలను రక్షించబడాలి. మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు మొత్తం వాళ్ళ ఆస్తులన్నీ కొనేస్తే వారు మళ్ళీ నిరాశ్రయులు అయిపోతారని చెప్పి కదా 170 వచ్చింది. నిజంగా 170 మీద కొంతమంది తెలిసేదానికి ఇప్పటికీ వాదనలు చేస్తుంటారు. 170 తీసేస్తే అభివృద్ధి అక్కడికి వెళ్తుంది కదా, అందరూ ఇన్వెస్ట్మెంట్ పెడతారు కదా, అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా అని అంటారు. కరెక్ట్ కాదు, అభివృద్ధి వస్తుంది. ఎవరి అభివృద్ధి అది? ఎవరికి చెందుతుంది అభివృద్ధి? ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఓనర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, స్వేచ్ఛగా బ్రతికేటువంటి వాళ్ళు, వాళ్ళు కూలీలుగా బానిసలుగా ఇతరుల దగ్గర దేహాన్ని బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఉంటాయి, కనిపిస్తాయి, భవనాలు కనిపిస్తాయి, అభివృద్ధి కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తాయి. మిగిలిన వాళ్ళు, వాళ్ళ అనాగరికత, అభివృద్ధి చెందినటువంటిది అందుకోలేని ఈ ప్రమాణాలన్నీ కలిపి ముంచేస్తాయి వాళ్ళు. అందుకే 170 ప్రాంతాలు రక్షించబడ్డాయి. ఈవెల్ట్కైనా 170 ప్రాంతం ఎక్కడ గీరిగిస్తే అక్కడ వరకు ఆ భూములోనే ఆ గిరిజనులు హాయిగా ఉన్నారు. మీరు చూడండి, నేనైతే నాకు స్పష్టంగా కనిపిస్తుంది, విశాఖపట్నం దగ్గర కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏ ఊరు వరకు, ఏ ఊరు వరకు అయితే 170 ఉందో ఆ బోర్డర్ వరకు ఇతరులందరూ వచ్చేస్తారు. అధ్యక్ష, పొరపాటున ఒక గ్రామం ఎక్కడైనా ట్రైబల్ గ్రామం 170 కింద రాకపోతే ఆ ట్రైబల్ గ్రామంలో ఉన్నటువంటి భూములన్నీ ఇతరులు కొనేస్తారు. ఆ ట్రైబల్స్ మళ్ళీ మూటములు సర్దుకొని అడవుల్లోకి పారిపోయారు. ఇది మనకి ఇదొక ఉదాహరణ. ఇలాగ రక్షించబడాలి ఎప్పుడైనా, పాలకుడు అనేటువంటి వాడు ఇలాంటి ఆలోచనలతో ఉండాలి. ఏం చెప్పాడు జిన్నా లాంటి వాడు చెప్పాడు, మీరు ఇవన్నీ తెలిసే చేశారు.